మీరు బాగా రిచ్ అని విన్నాను నేను. ఏ విషయంలో? మనం ఎమ్మెల్యేలా చేస్తున్నప్పుడు మీరే సొంతంగా మీ నగలు వేసుకొచ్చేవారు. అడిగేవాడిని, ఏంటమ్మా ఇది ఆర్టిఫిషియల్ అంటే ఆర్టిఫిషియల్ లెక్క పెడుతుందా? లేదమ్మా న్యాచురల్గానే ఉంది. రియల్ లైఫ్ లో మీరు పెద్ద రౌడీ అని విన్నాను, ఎంత నిజం అది? ఇప్పుడు నా మాటలు కనిపించలేదా మీకు రౌడీ? మీరు గెటప్ లో చాలా పవిత్ర అమ్మలాగా రియల్ లైఫ్ లో పెద్ద రౌడీ అని విన్నాను. బుగ్గ గిండేసి మొట్టికాయలు వేసేసి ఆ మాట పోతే అంటే ఎన్ని చూశారు అనుకుంటావు డైరెక్టర్? అందుకే రౌడీ రంగమ్మ అన్న సినిమా తీశారు. మీ ముక్కు పుడక నిజంగా చాలా బాగుంది. నేను వేసుకున్న ముక్కు పుడక స్పెషల్ గా ఉండాలి, అందరు వేసుకున్నట్టు ఉండకూడదని దీన్ని డిజైన్ చేయించి చేయించుకున్నాను కోయంబత్తూర్ లో. డైమండే కదండి అది అనుకుంటా. ముక్కు పుడక కనిపిస్తుంది కదమ్మా, నేను కూడా అలాగే పోస్ట్ పెట్టా, బాగా కనిపించాలా అందుకని ఇలా కూర్చున్నారా? తోటి డాన్సర్ని మీరు బాగా ఏడిపించేవాళ్ళు కదా. మాస్టర్ గారు ఆత్రేయ గారు ముందు కూర్చున్నారు, మేము నలుగురు ఐదుగురు వెనకాల కూర్చున్నాం అంబాసిడర్ కార్లో. ఇప్పుడు ఈ రెండు వరుసలు దుష్యంతుడిదే చెప్పాలి, ఆ మిగతా రెండు వరుసలు శకుంతల గారి చెప్పాలి కదా, మరి నాలుగు వరుసలు అనసూయ ప్రేమద దుష్యంతుడి గారికి చెప్పాలి. ఇది నన్ను స్టేజ్లో చూసి కన్ను కొట్టింది మాస్టర్, నేను మర్చిపోయాను గాబరపడిపోయానని. మాస్టర్ దుంపదేగా కన్ను కొట్టావే. మీ హైట్ మీ కెరియర్కి అడ్వాంటేజ్ అయిందా డిస్అడ్వాంటేజ్ అయిందా? నేను ఎప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటుంటుంటాను ఈ హైట్ ఇచ్చినందుకు. ఎందుకని? ఏ గుడికి వెళ్ళండి, ఎంత దూరంలో ఉండండి, మీరు నాకు దేవుడు దర్శనం ఇస్తాడు. కానీ మీరు ముందుంటే వెనకాల తెచ్చాడే దేవుడా మా జగమ్మా. మీ ఈటీవీలో